వాక్య ధ్యానం కోసం మార్కు సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయం 32-33 వచనాలు చదువుతున్నాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మనం చూసినట్లయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతనైనను ఏ కుమారుడైనను ఎరుగను. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా దేవ, వాగ్దాయగల మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదువున్న వాక్య భాగాన్ని మా ఆత్మల క్షేమార్థమై దీవించి పంచిపెట్టుమని ప్రభా ప్రార్థన చేసుకుంటున్నాం. ఎవరికి ఏ మాట అవసరమో ప్రభా ఆ మాట మీరు అనుగ్రహించండి నాయన. మా హృదయాలకు కావలసిన జీవపు మాటలు మీరు అనుగ్రహించి జీవపు మాట చేయటం తాకి అయామమును ప్రోత్సాహపరిచి ఉద్యోగ చేసి హెచ్చరించి బలపరిచి నీ సన్నిధి పంపించున్నాను. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామన్న ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. వీళ్ళరా చదువుకున్న వాక్య భాగం మనందరికీ పరిచయం అనేటువంటి వాక్య భాగమే. యేసు ప్రభువారు మరి శిష్యులతో మాట్లాడుతూ ఆయన రాకను గూర్చినటువంటి విషయాలు మాట్లాడుతూ ఆ దినమును గూర్చి ఆయనను ఆ గడియను గూర్చి ఆయనను ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగడు కాబట్టి జాగ్రత్త పడుడి అంటున్నాడు. వివేర్, జాగ్రత్త పడుడి అంటున్నాడు. కాబట్టి మరి ఒక విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని రాకడ చాలా సమీపం దినాలు మనం ఉంటున్నాం, మంచి దినాలు మనం ఉంటున్నాం. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో జాగ్రత్త కలిగి జీవించే వారంగా మన జీవితాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం జీవించే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తున్నట్లుగా మనం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. అక్రమం విస్తరించిపోయినటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దినాల్లో విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మనం చాలా విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో జాగ్రత్త పడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. నేను 7 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. మీరు జాగ్రత్త పడుము అంటున్నాడు. ఏం మాట అంటున్నాడు? నీ దాసుల గృహమైన ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడైన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుడే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్టయితే మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలని అనగా అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాం ద్వారా మరి అబ్రహాం తర్వాత ఇస్సాకు యాకోబు వచ్చాడు. యాకోబుకు 12 మంది కుమారులు వచ్చారు. ఆ తర్వాత వారు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో వారు 430 సంవత్సరాలు ఉండిపోయారు. ఆ 430 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత యోసేపుని తేలినటువంటి ఒక రాజు ఐగుప్తుని పరిపాలించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే యోసేపుకు తెలియనటువంటి ఆ యొక్క ఐగుప్తు రాజు పరోని ఆ యొక్క ఐగుప్తుని పరిపాలించడం మొదలు పెట్టాడో ఇస్రాయేల్ ప్రజల పట్ల ఒక విధమైనటువంటి అసూయ కలిగినటువంటి వాడై వారిని బహు శ్రమ పెడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో భయంకరమైనటువంటి వెట్టి పనులు చేస్తూ ఆ పనులు చేయలేక వారు మూలుగుతూ దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ భయంకరమైనటువంటి పనులు ఆ తర్వాత మరి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మోషేని లేపాడు. ఆ మోషే నాయకుడుగా వచ్చి ఇస్రాయేల్ ప్రజల్ని బయటికి రప్పించడానికి ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మోషే పరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయేల్ ప్రజలు వెళ్తారన్నప్పుడు మరి పరో ఏం చేసేటప్పుడు ఇంకా భయంకరమైనటువంటి కఠినమైన పనులు చేయడం, వారిని కొట్టడం, ఆ తర్వాత వారికి గడ్డి ఇవ్వకుండా అవన్నీ లెక్క తప్పక అప్పగించమని చెప్పడం, ఈ రీతిగా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పనులు
వెట్టి పనులు చేయించినప్పుడు ఆ వెట్టి పనులు చేయలేక మరి ఇస్రాయల్ ప్రజలు ఎంతో మూలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం బిడ్డ. ఆ మూలుగులు ఎక్కడ చేరే చెప్పండి, దేవుని తండ్రికి చేరినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసి ఐగుప్తు మీదకి భయంకరమైనటువంటి తెగులను రప్పించాడు. తెగులను రప్పించి ఏం చేశాడు చెప్పండి, తెలంగాణ తెగులను రప్పించి ఇస్రాయల్ ప్రజల్ని ప్రత్యేకపరిచి ఐగుప్తుల మీదకి ఆ యొక్క తెగులు తీర్పు తెచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆఖరిగా సంహార దూత వచ్చి ప్రతి ఇంట్లో ప్రవేశించి, అనగా ఐగుప్తీయుల ఇంట్లో ప్రవేశించి, అనగా ఆ రాత్రి వారు పస్కా ఆచరించారు. ఆ పస్కా ఆచరించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకున్న వారు నిలువుకమ్ముల మీద అడ్డకమ్ముల మీద పూసుకున్నారు. ఆ సంగతి కేవలం ఇస్రాయల్ మాత్రమే ఆ కార్యం చేశారు. కాబట్టి ఆ సంహార దూత వచ్చి బయలుదేరి ఆ నిలువుకమ్ముల మీద అడ్డకమ్ముల మీద ఉన్నటువంటి రక్త గుర్తును చూసి దాటిపోయి కేవలం మరి ఐగుప్తీయుల ఇంట్లో వచ్చి ఐగుప్తి ఇళ్లలో ఉన్నటువంటి తొలిచూలు వారందరినీ చంపినట్టుగా ఉంది. ఆ రాత్రి ఆ దెబ్బతి పరో భయపడి ఇస్రాయల్ ప్రజలను తొందర పెట్టి ఐగుప్తులోంచి బయటికి రప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత జరిగిన తర్వాత వారు ముందుకు వెళ్తున్న తర్వాత ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది. వెనకాల ఐగుప్తుల సేవ ఉంది, ముందేమో ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది. వారు దాటిపోవాలంటే వారు అయ్యేటువంటి పని కాదు. ఇస్రాయల్ ప్రజలు భయపడిపోయారు. దేవుని మీద తనిగారు, మోషే దగ్గరికి వచ్చారు, మొరపెట్టారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా అని చెప్పి మోషేతో మీరు తరిగినప్పుడు దేవుడు అన్నాడు కదా ఏమన్నాడు అంటే, మీరు ఏమన్నా చెప్పండి, సాగిపోండి అన్నాడు. ఊరికే నిలుస్తుంది, యెహోవా కార్యం చూడండి, మీరు సాగిపోండి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు, మా ఐగుప్తు ఆ మోషేతో ఆ యొక్క కర్రతో ఆ సముద్రాన్ని కొట్టినట్టు పాయలు చేశారు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే వారు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు వారు ఆ కనాన దేశానికి తీసుకుని వెళ్ళడానికి 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో తిప్పుతూ అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ పరలోకా నుండి మన్నాను కురిపించాడు, వారికి కావలసినటువంటి ఆహారం దయచేశాడు. ఆ రీతిగా వారికి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసి త్రాగడానికి నీళ్ళు లేకపోతే బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఈ రీతిగా వారిని ఎంతో మరి గద్ద రెక్కల మీద ఎత్తుకుని వచ్చినట్టుగా ఎత్తుకుని వచ్చి వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు చినిగిపోలేదు అని దేవుని ఒక వాక్యం తెలియజేస్తాం. కానీ అనేకమైనటువంటి మేలు చేస్తూ ముందేమో అగ్నిస్తంభము, వెనకాల ముందేమో మేఘస్తంభము, వెనకమో అగ్నిస్తంభం, ముందు ముందేమో అగ్నిస్తంభం, వెనకాల మేఘస్తంభం తోటి వారిని రాత్రి పగలు ఎటువంటి తొందర లేకుండా వారిని చక్కగా కాపాడి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో ప్రవేశపెట్టాడు. ఐగుప్తు దేశంలో వారు ఏంటంటే వారు విత్తని పండు వారు తిన్నారు. పాలు తేలు ప్రవహించి దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుడు వారికి అన్నాడు కదా, మీరు మరి వారు మీరు దేవుణ్ణి మర్చిపోకుండా మిమ్మల్ని ఐగుప్తులోంచి రక్షించే యెహోవా దేవుని మీరు మర్చిపోకుండా ఉండండి అంటే ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారు చెప్పండి, మన బయలుదేవతలకి లేదా వేరే వేరే విగ్రహాలకి పూజిస్తూ ఏం చేశారు చెప్పండి, దేవుని మర్చిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితి చెప్పండి. దేవుడు వారికి ఎంతగా వారిని ఎంతగా దేవుడు వారిని ప్రేమించి ఎంతగా వారి పట్ల తన ప్రేమను కనుపచ్చి వారితో పాటు ఉండి వారు ముందు వెనక ఆవరించి వారిని ఎంతగానో ప్రేమించి ఎంతగానో వారిని భద్రపరిచి వారిని కాపాడి అనేక రకాలుగా తనిగినా గొనిగినా సరే ఆయన దీర్ఘశాంతంతో వారి పట్ల కనిపెడుతూ వారిని కనాన్ దేశాన్ని తీసుకొచ్చి పాలుతీయులు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పని ఏంటంటే వారు దేవుని మర్చిపోయినట్టుగా మనం చూస్తాం. ఇలా మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒకవేళ మన జీవితంలో వెనక్కి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏ రీతిగా ఉండేది, ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా దీవించి ఎంతగా ఆశీర్వదించి ఎంతగా దేవుడు మన పట్ల ఎన్ని ఎన్ని మేలు చేసి ఎన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి ఎంతగా మనల్ని ప్రేమించి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి బిడ్డల్నిచ్చి మరి శ్రేష్టమైనటువంటి జీవనలు ఇచ్చి సహవాసం ఇచ్చి వాక్యం ఇచ్చి అన్ని రకాలుగా దేవుడు ఆశీర్దిస్తూ శ్రేష్టమైనటువంటి జీవులను దేవుడు అనుగ్రహించిన తర్వాత ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది, దేవుని ఎంతగా ప్రేమించగలుగుతున్నాం, దేవుని ఎంతగా హత్తుకోగలుగుతున్నాం, దేవుని ఎంతగా ఘనపరచగలుగుతున్నాం అని ఒకవేళ ఆలోచన చేస్తే అనేక సార్లు మనం మర్చిపోయే వారంగానే మిగిలిపోతున్నట్లుగా ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పిల్లారా దేవుని మర్చిపోయే వారంగా ఉంటాం, దినమంతా మర్చిపోతాం, రాత్రి పడకలికి వెళ్ళేటప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాలసార్లు అన్కాన్షియస్లీ వీఆర్ ఫర్గెటింగ్ గాడ్, దేవుని మర్చిపోతున్నాం. అందుకే దేవుని ఒక వాక్యలో ఒక మాట చూడండి,
యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, తమ కొరకు తొట్లను, అనగా అనగా నీ అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొట్లను కల్పించుకొని ఉన్నారు. కల్పించుకొని ఉన్నారు అంటాడు. అంటే ఏంటి చెప్పండి, ఆ మాటకు అర్థం ఏంటంటే నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజల కూటనైన నన్ను విడిచి తమ కొరకు అంట నీళ్లు నిలవనటువంటి తొట్లు అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకున్నారట. అంటే మన మన పరిస్థితుల్లో మన అవసరతలో మనం దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి మన పట్ల ఎల్లప్పుడూ జీవజల కూటగా ఉన్నటువంటి ఆ ప్రభువాన్ని మర్చిపోయి అనేక సార్లు మన అవసరతలతో మానవుల వైపు చూడటం, ఎట్టు చూడటం, అటు చూడటం, దేవునికి తరిగా ప్రార్థన చేయకపోవడం అనేటువంటిది ఈ మాట చూపిస్తా. అనగా దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితి చూపిస్తా ఉంది. కానీ మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి, జీవజల ఒకటి. అందుకే అంటే నీటి కాలువలు ఎవరైనా నాటుబడినదై ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వాలి అని దేవుని వాక్యం. అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని విడిచిపెట్టి మన అవసరాల కొరకు, మన పరిస్థితుల కొరకు అనేక సార్లు మానవుల వైపు చూసి దేవుని మర్చిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. కానీ దాన్ని బట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశంలోని తీసుకొచ్చినటువంటి ఆ దేవుని యెహోవా దేవుని మీరు మరవకుండా జాగ్రత్త పడ్డని చెప్పి. కనుక మన జీవితాల్లోకి ఇలా దేవుడు చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఆయన సంతోషపెడుతూ ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఆయన మన ఎందుకు సంతోషించేవాడుగా ఉన్నట్లుగా ఈ సభలో గమనించాలి. ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభులో నిలిచి ఉన్న వారంగా మనం ఉండాలి. ప్రభుతో సహవాసం కలిగి ఆయన ప్రేమించి గణపరిచి మహింపచ్చే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తాం. కాబట్టి ఎంతవరకు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఎంతవరకు ఈ ఆఖరి దినాల్లో ప్రభుని హత్తుకుంటున్నాం, ఎంతవరకు ప్రభు మీద ఆధారపడుతున్నాం, ఎంతవరకు ప్రభుని మన అవసరాల కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మన జీవితాన్ని కుమరించుకుని మరి ఎంతవరకు మనం ఆయన దగ్గర నుంచి మేలు పొందుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆ రీతిగా చేయడాన్ని బట్టి ప్రభు మన ఎందుకు సంతోషించేవాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది. ఆ తర్వాత రెండవ మాట మనం చూద్దాం చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20-21వ వచనం కదండి. ఇదిగో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు, నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది, నా నామం ఆయనకున్నది. చాలు ఏమన్నా చెప్పండి, నీ నీ ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించే ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. కాబట్టి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను అంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఆయన మాటకి విధేయత చూపించే వారంగా ఉండాలని, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేవుని మాటకి విధేయత చూపించడానికి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మాట విన్నట్టుగానే ఉంటాం కానీ మాటకు మాత్రం విధేయత ఏ మాత్రం కూడా చూపించాం. ఎంతమంది దేవుని వాక్య సత్యాలు విని వాక్య సత్యానికి లోబడదామా, లేకపోతే వాక్య సత్యాన్ని త్రోసివేద్దామా? ఏ రీతిగా మన జీవితాన్ని కట్టుకోవాలి చెప్పండి. విశ్వాస జీవితం అనేది దేన్ని బట్టి కట్టబడుతుంది, సత్యాన్ని అనుసరించడాన్ని బట్టి మరి మన జీవితాలు కట్టబడతాయి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కలుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి మన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి ఒక సత్యానికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో మన లోపల అద్భుతమైనటువంటి శక్తి రిలీజ్ అవుతుంది.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో గొప్ప శక్తిని రిలీజ్ చేసి ఆ సత్యానికి విధేయతని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని కట్టి విశ్వాస జీవితాన్ని కట్టి ఆయన మహిమ కొరకు మన జీవితాన్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే నీ యొక్క ఒక మాటకి విధేయత చూపించడం అనేటువంటిది చాలా చాలా శ్రేష్టమైనది. ఆ రీతిగా ఒక్కసారి బైబిల్ అంతా మనం విధేయత చూపించలేము, నేర్చుకోలేము, కానీ ఒక్కొక్క సత్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఏ విషయం అయితే మాట్లాడుతుంటారో ఆ సత్యానికి విధేయత చూపించాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. కానీ ఒకవేళ ఆ మాట సత్యానికి విధేయత చూపించకుండా దాన్ని తృణీకరించి తిరుగుబాటు చేసి దాన్ని పక్కన పెట్టినట్లయితే ఏమాత్రం కూడా ఉపయోగం లేదనేటువంటి సత్యము దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ఒక మాట మొదటి సమయంలో 15:22 వచ్చిన చదండి, మొదటి సమయంలో 15:22 వచ్చింది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పుట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టం అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం తెలుగుతుంది చెప్పండి? పుట్టేళ్ల ప్రభు బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. ఎందుకన్నమాట, విధేయత మాట అంటే విధేయత అనేటువంటిది చాలా అవసరం. ఈ రోజులు ఏమైపోయింది చెప్పండి? దేవుని యొక్క వాక్య సత్యాన్ని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్య సత్యాన్ని అనుసరించడానికి బదులుగా ఏం చేస్తున్నారు? దాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేసేటువంటి స్వభావం విశ్వాస జీవితాల్లో కనబడతా ఉంది. పిల్లాడి జనాలు దేవుని యొక్క వాక్యాన్ని తిరుగుబాటు చేసేటువంటి స్వభావం, కంటెంట్ చేసేటువంటి స్వభావం, దాని గురించి ఏదో రకంగా దాన్ని అవలంబించకుండా దాన్ని కంటెంట్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, దేవుని యొక్క వాక్య సత్యం, ఆయన వాక్యం సత్యం, వాక్య తారాంశం సత్యం. ఆకాశం గతించిన, భూమి గతించిన వాక్య సత్యంలో ఏది కూడా గతించదు. కానీ మన జీవితాల్లో వాక్య సత్యాన్ని అనుసరిస్తే తప్ప మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా మనం జీవించడానికి వీలు లేదు. దానికి ఏ ఎక్సెప్షన్స్ కూడా లేవనేటువంటి సంగతి ప్రతి విశ్వాసి కూడా బహు తేటగా గ్రహించాలనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను పిల్లలు. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా అనుసరించాలి, నడుచుకోవాలి. చేతనైతే ప్రభుని అడగాలి, అడిగి ప్రభా నా చేత కావట్లేదు కాబట్టి ఈ సత్యానికి నాకు విధేయత నేర్పించు ప్రభా అని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు ఆయన కుమారుడి కూడా ఆయన పొందిన శ్రమల బట్టి ఏం నేర్చుకున్నాడు చెప్పండి? విధేయత నేర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఒకసారి ఎబ్రీయుల గ్రంథ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన చాలు. చదవండి, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలు యేసు ప్రభువారి కుమారుడయుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి విధేయత అనేటువంటిది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. విధేయత కనుక విధేయత నేర్చుకోవారంగా ఉండాలి. విధేయత నేర్చుకోవాలంటే అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు పొందాలి మన జీవితాల్లో. దాన్ని నష్టపోయేటువంటి వారంగా మనం ఉండాలి. అప్పుడే మనకు విధేయత వస్తుంది. అన్ని సమృద్ధిగా ఉండి అంతా ఉండి దేవునితో వాక్యానికి విధేయత చూపించాలంటే అయ్యే పని కాదు. విధేయత చూపించాలంటే ఆ క్రీస్తు ప్రభువారి తనపడి విధేయత చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. విధేయతకు మించినటువంటిది ఇంకొకటి ఏది కూడా లేదనే విషయాన్ని ఈ సమయంలో గమనించి నీ చేతనైతే విధేయత చూపించాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండాలి. అంతేగాని వాక్య సత్యాన్ని మాత్రం ఏమాత్రం కూడా దాన్ని కంటెంట్ చేసేటువంటి స్వభావం మాత్రం విడిచిపెట్టుకోవాలి. దాన్ని విధేయత చూపించడానికి ఇష్టపడకుండా దాన్ని ఏం చేస్తున్నా చెప్పండి, దాన్ని నానా రకాలుగా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్వనీత అనేటువంటిది ఏం చేస్తుందంటే, మరి యేసు ప్రభువు చుట్టూ ఏముండేవారు, ఎంతమంది ఉండేవారు చెప్పండి,
శాస్త్రుల పరిచయాలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేస్తూ వచ్చారు చెప్పండి, ఏం చేసేవారు చెప్పండి. ఆయన మాటలు లేదన్నా తప్పు పట్టుకోవాలని, ఏదో రకంగా తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుండేటువంటి వారు. అటువంటి విశ్వాసం సరైనటువంటిది కాదు, వారు విధేయత చూపించేవారు కాదు అనే సత్యం ఇది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. స్వనీతి అనేటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసింది. అంతేకాదు స్వనీతి పనులు అంటారంటే దేవుడు నీకంటే పరిశుద్ధులం, నువ్వు మా దగ్గరికి రావద్దంటారంట స్వనీతి పనులు. కనుక వీళ్ళ అటువంటి దుస్థితి మనలో ఉన్నట్లయితే సరి చేసుకునేటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ తమ్ములో. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం, వాక్య సారాంశం సత్యం. దేవుడు కోరుకునేటువంటిది విధేయత మాత్రమే కోరుకున్నాడు. విధేయతకి మించి దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఎట్ ఆల్. దేవుని వాక్యం ఉన్నదిన్నట్టుగా విధేయత చూపించడమే దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి ఈరోజు దేవుడు జ్ఞాపకం. కాబట్టి అవిధేయత అయినటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి రెండవదిగా విధేయత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 12:15 చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని, దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమోని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏషావు వంటి భ్రష్టుడైనను విచారియైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకత విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అంటున్నాడు. కాబట్టి దేని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు చెప్పండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎవడైనను దేవుని కృప ఉచితమైనటువంటిది. దేవుడు తన హెచ్చయినటువంటి ఆకాశం కంటే హెచ్చయినటువంటి కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ కృపతో మనల్ని తప్పాలని, కృపలో మన జీవితాల్ని ఆశీర్వదించాలని, కృపలో మన జీవితాల్ని బలపరచాలని, కృప ద్వారా మన పాపములు క్షమించి తన కుమారులుగా స్వీకరించాలని, కృప ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని వాడుకుని ఆయన మహిమకు నిలవబెట్టుకుని ఒక రోజున బలానమ్మకమైన మంచిదాసుగా అని మన జీవితాలు అనిపించుకోవాలని ఆ ప్రభు తన హెచ్చయిన కృప మన మీద కుమరిస్తా ఉంటే కొంతమంది ఏం చేస్తారని చెప్పండి, ఆ కృపను ఎదిరించి ఆ కృప నుంచి తొలగిపోయేటువంటి వారు ఉంటారట. కృప నుంచి తొలగిపోయారు. ఎవరు కృప నుంచి తొలగిపోయారు చెప్పండి? ఎవరైతే అతిశయిస్తుంటారో అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం తొలగిస్తాం. కాబట్టి గర్విస్తులకి దేవుని కృప తోడుగా ఉండదు అనే సత్యం. దేవుని యొక్క కృప ఆకాశం కంటే ఎత్తైంది. దేవుని యొక్క కృప ఎంతో ఉన్నతమైనటువంటిది. కానీ ఎవరైతే గర్విస్తులుగా ప్రవర్తిస్తుంటారో వారికి మాత్రం దేవుని కృప అందదనే సత్యం గమనించాలి. కనుక మన జీవితంలో దేవుని కృపకు రెండు శత్రువులు ఉన్నాయండి. ఒకటేమో గర్వము, రెండవదేమో స్వనీతి. స్వనీతి పరులు కూడా దేవుని కృపకు పాత్రులు కారు. ఎందుకంటే వారు మేమే భక్తి పరులం అనుకుంటారు కాబట్టి వారి జీవితాల్లో ఈ రెండు క్వాలిటీస్ ఉన్నటువంటి కూడా కృపకి చాలా వ్యతిరేకమైనటువంటి అనే సంగతి దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది పిల్లారు ఈ విషయంలో. రెండవ మాట ఏమంటారు చెప్పండి? చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచడం అనేకులు అపవిత్రులైపోతారేమో. చేదైన వేరేంటి చెప్పండి? చేదైన వేరే ఉంది చెప్పండి? ధనాపేక్ష, లేకపోతే ఏమి చెప్పండి, లేకపోతే వ్యభిచార మనస్సు, లేకపోతే ఇంకేముంటాయి చెప్పండి, కులం అనేటువంటిది ఒక వ్యభిచార, అదొక చేదైనటువంటి వేరు. కులం అనేటువంటిది ఒక చేదైన వేరు. ఇంకేమున్నాయి చెప్పండి? ఇంకేమున్నాయన్నమాటేమైనటువంటి ఇవన్నీ కూడా మొలిచి కలవరపరచడం వలన అనేకులు తప్పిపోతారేమో, జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియదు. ఆ తర్వాత మూడవదిగా ఏషావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్మివేసుకున్నటువంటి ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం. ఈ దినాలు ఏమైపోయింది చెప్పండి? ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టుకోలేక
ఆ పాపాన్ని జయించలేక ఆ పాపంలోనే పడి ఆ పాపంలోనే జీవిస్తూ అనేక మంది దేవుని కృపను పోగొట్టుకుంటూ అనేక మంది మరి దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. భయంకరమైనటువంటి పాపానికి సెల్ ఫోన్స్ కి అలవాటు అయిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టుకోలేక వారి జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దాన్ని విడిచిపెట్టుకోలేక ఏం చేస్తున్నారంటే వారి జీవితాల్లో దేవునికి ఏమాత్రం సమయం ఇవ్వకుండా వారి జీవితాలు గడుపుతున్నట్లుగా మనం చూస్తాము. దాంతో ఏమైపోతుంది చెప్పండి? పనికి మాలిన అన్ని చూస్తూ పాపం హృదయం అంతా పాడు చేసుకుంటూ మనస్సు మనసాక్షి కల్మషపరుచుకుంటూ అపిత్రపరుచుకుంటూ వారి జీవించడాన్ని బట్టి దేవుని కృపలను తగ్గిపోయి ఏషావు లాంటి భక్తులుగా తయారైపోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలివిస్తా ఉంది. ఏషావు ఆ తర్వాత మారు మనసు పొందుకొని కన్నీళ్లు విడిచిస్తూ ఎంతో శ్రద్ధగా ఉతికినా సరే మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపయ్యాం రిజెక్టెడ్ అంటాడు. విసర్జింపబడిన అంటాడు అంటే రిజెక్టెడ్ రిజెక్ట్ అయిపోయాడు అనమాట. ఏషావుకి ఏమాత్రం కూడా అవకాశం దొరకలేదు పిల్లలు. కాబట్టి మరి ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృపలను తప్పిపోకూడదు. చేదైన వేరు మంచి వచ్చినట్లయితే దాన్ని ఏర్లతో తీకి పారవేసే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలివిస్తాను. ఆ తర్వాత ఆ మూడవదిగా మరి ఏదైనా ఒక్క పూట కూటి కొరకు ఏదో ఒక పాప విడిచిపెట్టుకోలేక మరి దాన్ని ఇచ్చి నీ జీవితాలు చూడండి. విశ్వాస జీవితాల్లో రక్షించబడిన తర్వాత ఒకవేళ 100 పాపాలు చేసి రక్షించబడక ముందు 100 పాపాలు చేసేవారు అనుకోండి, అయితే 99 పాపాలు విడిచిపెట్టేస్తారు కానీ ఒక పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేరు. ఆ ఒక పాపాన్ని అంటాం కదా ప్రాచీన పాప స్వభావం అంటాం. ఆ ప్రాచీన పాప స్వభావం వీళ్ళని వెంబడిస్తూనే ఉంటది. వాడు పడ్డాడంటే ఎక్కడ పడతాడంటే అక్కడే పడతాడు. దాన్ని విడిచిపెట్టుకోలేక అనేక మంది ఏమైపోతున్నారు చెప్పండి? వెనక్కి జారిపోయి సమయాన్ని వ్యర్థం చేసుకుని ప్రభుత్వం ఉన్న సహవాసాన్ని పోగొట్టుకుని ప్రార్థించుకోలేక బైబిల్ చదువుకోలేక ఆశ లేక సమాధానం లేక సంతోషం లేక మరి శాపాన్ని అనుభవించేటువంటి భయంకరమైన దుస్థితిలో అనేక మంది విశ్వాసులు ఉంటున్నట్లుగా గమనించాలని కోరుతా ఉన్నాను. కనుక ఆ రీతిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ తర్వాత 4వ మాట మనం ఆలోచించేసినట్టయితే దేవుని యొక్క వాక్యాల 4వ మాట మనం ఆలోచించేసినట్టయితే దయచేసి 1 కొరింథీ 10:12 చదవండి. 1 కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. అంటున్నాడు అంటే వెనుకకు దారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాడు. అంటే విశ్వాస జీవితంలో ప్రభు రక్షించిన తర్వాత ప్రభులో సాగిపోతున్న సమయాల్లో అనేక సార్లు లోకం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. మన శరీరం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. వెంబడించి మనల్ని వెనక్కి లాగడానికి సాతాను మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటే వెనుకకు దారిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాడు. కనుక వెనుకకు దారిటంటే ఏం చెప్పండి? ఏదో ఒక పాపంలో పడిపోయి మరలా లేవలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదో ఒక బలహీనతలో పడిపోయి మరలా లేవలేనటువంటి పరిస్థితిలో మిగిలిపోతా ఉన్నారు. ఒక త్రాగుబోతు రక్షించబడిన తర్వాత చక్కగా ప్రభులు నడుచుకుంటా ఉంటాడు. నడుచుకున్న తర్వాత మరలా ఎవరో చేంజ్ చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? ఆ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లి మళ్ళీ తాగిస్తే మళ్ళీ భయంకరమైన రీతిగా ఏమైపోతారు? మునుపటి కంటే ఇంకా ఎక్కువ త్రాగుడు తాగేసి రస్తులుగా మిగిలిపోతా ఉన్నారు పిల్లలు. అటువంటి భయంకరమైన ఏదో ఒక పాపం విడిచిపెట్టిన పాపం మరలా రావడాన్ని బట్టి ఆ పాపం చేయడాన్ని బట్టి పడిపోతా ఉన్నారు. పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నిత్యము నీ తండ్రి నీ సహవాసం ప్రభుతో ఉండాలి. దేవునితో వాక్యాన్ని చదవాలి, ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ప్రభు సహాయం కోరుకుంటూ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకొని ఈ బలహీనతలన్నీ జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకేం చెప్పండి? సహవాసంలో ఉండి దేవుని యొక్క ప్రజలతో పరిశుద్ధులతో సహవాసం చేసి మరి ఆ సహవాసులను ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధుల సహవాసం ద్వారా నీ జీవితంలో జీవం కలుగుతుంటుంది. నీ జీవితంలో శక్తి పొందుకుంటావు. కాబట్టి నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. 4వదిగా సాక్ష్యం చెప్పడాన్ని బట్టి ఒక వ్యక్తి జయిస్తాడు అనేటువంటి సంగతి గమనించాలి. కాబట్టి వెనుకకు దారిపోయినట్లయితే బహు భయంకరమైన స్థితి. దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలుసు మొట్టమొదటి ఇశ్రాయేలు మీద రాజు మొట్టమొదటి రాజు చెప్పండి
సౌలుని మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు దేవుడు. కొత్తలో సౌలు చాలా చాలా మంచి వ్యక్తిగా కనబడతాడు, చాలా దీనత్వం కలిగిన వ్యక్తిగా కనబడతాడు, తగ్గించుకున్న వాడిగా కనబడతాడు, చాలా మంచి క్వాలిటీస్ కనబడతాయి సౌల్లో. అయితే మెల్లమెల్లగా ఏమైపోయింది చెప్పండి, సౌలు ఏమైపోయి చెప్పండి, ఆ ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతుని దావీదు చంపినప్పుడు ఏం చేశాడు చెప్పండి, సౌలు ఏం చేశాడు, ఏం చేశాడు, ఆ ప్రజలందరూ కూడా మరి ఆయన తిరిగి వస్తున్న సమయంలో దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనగానే సౌలు ఏం పుట్టింది చెప్పండి, భయంకరమైనటువంటి అసూయ పుట్టి ఈ యొక్క దావీ ఈ యొక్క అసూయ కుమారుడు ఏమాత్రం దీన్ని చంపుతానని చెప్పి ఏం చేశాడంటే అప్పటి నుంచి విషయం చూపి అక్కడి నుంచి సౌలు జీవితం పతనమై ఆఖరికి తన కత్తి మీద పడి తను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. వీళ్ళారా వెనకకు దారిపోయేటువంటి స్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రక్షించబడని అవిశ్వాసి కంటే వెనకకు దారిపోయినటువంటి వాడు ఎక్కువ పాపం చేస్తారట, భయంకరమైన పాపం చేస్తారట. కనుక చాలా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కనిపెట్టుకోవాలి. అనేక మంది యవనస్తులు రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు, ఈ రోజు వారు ఎక్కడున్నారు కనబడట్లేదు. ఏమైపోయింది చెప్పండి, ఎక్కడున్నారు, ఎక్కడెక్కడా తిరుగుతూ ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మాత్రం చాలా తక్కువ కనబడతారు పిల్లలు. ఎందుకనమాట, వెనుకకు జారిపోయిన తర్వాత మరలా దేవుని వాక్యం మీద ఆశ ఉండదు, ప్రార్థన అంటే ఆశ ఉండదు, సహవాసం అంటే ఆశ ఉండదు, సాక్ష్యం అంటే అసలే ఆశ ఉండదు. కనుక ఆ రీతిగా అనేక మంది వెనక్కి జారిపోయి మొదటి స్థితి కంటే వారి కడపడి స్థితి చాలా భయంకరమైన స్థితి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను పిల్లలు. కనుక ఆ రీతిగా వెనుకకు జారిపోకుండా మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుతున్న వారంగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత 6వ మాట మనం చూద్దాం చూడండి, 5వ మాట చూద్దాం చూడండి, కొలొస్సెలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొలొస్సెలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఆయనను అంతరింపక మనుష్యుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అన్నారు. ఆయనను అనుసరింపక అంటే ఎవరిని అనుసరింపక చెప్పండి, మనం అనుసరించవలసింది ఎవరిని అనుసరించాలి, యేసు ప్రభుని అనుసరించి ఆయన అడుగుదాడుల్లో నడుచుకోవాలి, ఆయన స్వరూపానికి మార్చబడాలి, ఆయన వెంబడించాలి, ఆయన వెంబడిస్తూ అందుకే యేసు ప్రభువారు అనేది ఎవడైనా నన్ను వెంబడించినట్లా తను తాను ఉపేక్షించుకొని తన తిలో నెత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పారు కదా. కనుక ఆ రీతిగా వెంబడించాలి ప్రభుని, అనుదినం ప్రభుని వెంబడించాలి. అది ఆయన వెంబడించక ఏం చేస్తున్నారు చెప్పండి, మనుష్యుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరతక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని తెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్త. అనేకులు బయలుదేరారు ప్రపంచం అంతా కూడా, అనేక భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఆ లోక సంబంధమైనటువంటి తత్వజ్ఞానం చేత ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు పట్టుబడి భయంకరమైనటువంటి దుస్థితిలో క్రైస్తవ జీవితాలు ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తులు చూసేవారు ఉన్నారు, మంచి దినాలు చూసేవారు ఉన్నారు, లేకపోతే రకరకాలైనటువంటి అన్య పద్ధతుల్ని మరి ఉండి వారందరూ కూడా ఏం చేస్తారన్నమాట చెప్పండి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క అన్య ఆచారాలని అనుసరిస్తూ జీవించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. అది భయంకరమైనటువంటి దేవుని దృష్టిలో చాలా భయంకరమైనటువంటి పాపం ఏంటంటే అన్యాచారాలను అనుసరించడం అనేటువంటిది దేవుడు ఏమాత్రం కూడా ఆయన ఒప్పేటువంటి వాడు కాదనే విషయాన్ని గమనించాలి. కనుక వాస్తులు కానీ మంచి రోజులు కానీ లేకపోతే అన్యులు చెప్పినటువంటి పద్ధతులు కానీ ఏది కూడా మనం ఆచరించడానికి వీల్లేదనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మన జీవితంలో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా కాదు. ఎంతో మందిని చూశాను నేను ఈ రీతిగా అనుసరించేటువంటి వారిని చూశాను, వారి జీవితాల్లో ఏమాత్రమో దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా మిగిలిపోయారు పిల్లలు. కాబట్టి ఈ మాట బాగా 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 జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, ఎటువంటి అన్య పద్ధతులు మన జీవితంలో రావడానికి వీల్లేదు, ఎటువంటి అన్యాచారాలు రావడానికి వీల్లేదు, ఎటువంటి వారి యొక్క
వారి యొక్క ఆలోచనలే కానీ వారి మాటలే కానీ ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదనే విషయాన్ని గమనించాలి. ఒక రోజున ఒక క్రైస్తవ కుటుంబం కుమారుడు కొడుకు పెళ్లి అవుతా ఉంటే ఏం చేశారు, ఎవరో చెప్పారట, ఆ మంగళసూత్రాన్ని ఒక కుండలో పెట్టి తీసుకెళ్లి ఇంకొకరి ఇంట్లో పెట్టాలట. ఏం చేయాలటండి, మంగళసూత్రాన్ని ఏం చేయాలట, ఒక కుండలో పెట్టి ఆ కుండ తీసుకెళ్లి వేరే ఇంట్లో దాచిపెట్టి మరుసటి రోజు పెళ్లి రోజు తీసుకెళ్లాలట. ఎక్కడైనా ఉందా, విన్నారు ఎప్పుడైనా మీరు? ఒక క్రైస్తవ కుటుంబం, ఒక బోధించేటువంటి కుటుంబం, ఒక విశ్వాసి కుటుంబం చేసినటువంటి పని ఎంత భయంకరమైన దుస్థితి చెప్పండి. మాకు తెలిసినవాడు ఒక ఉంది, బ్రాహ్మణ్ పిలిచి నవరత్న నవధాన్యాలు వేయించేసింది పునాదిలో. వేయించిన తర్వాత వాళ్ళ కొడుకుని పిలిచింది, కొడుకుని పిలిచి ప్రార్థన చేయాలన్నాడు. వీడు పోతున్నాడు, ఆ బ్రాహ్మణుడు ఎదురొస్తా ఉన్నాడు. వీడు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఏం జరిగింది చెప్పండి, పునాది వేసింది. ఈ రోజు వరకు నరసాపూర్లో పునాది అక్కడే ఉంది. ఆమె చచ్చిపోయింది, ఒక్కరోజు విరోచనాలై సాయంకాలం చచ్చిపోయింది అంతే ఆమె. ఈ రోజు వరకు ఆ ఇల్లు కట్టలేదు. కారణం ఏంటి చెప్పండి, అన్య పద్ధతి పిల్లలు, అన్యులు అన్య పద్ధతులు దేవుడు సాయించేవాడు కాదు. మన దేవుడు బహురోషం కలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. బహురోషం కలిగినటువంటి వాడు, ఆయన మహిమ ఎవరికి ఇచ్చేటువంటి దేవుడు కనుక జాగ్రత్తగా ఆ విషయాలు గమనించాలని చెప్పి నేను కోరుతా. ఆ తర్వాత ఆ రోజుగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథి 3:10 చదవండి. మొదటి కొరింథి 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, పునాది వేసితిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు, ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు, జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళండి. దేవుని యొక్క పరిచర్ను గురించి మాట్లాడుతా ఉన్నాడు పౌలు, మాట్లాడుతా ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్ అనేటువంటిది వేయబడిన పునాది ఒకటే, అది యేసు ప్రభు అనే బండ మీద పునాది వేయబడింది కాబట్టి దాని మీద అనేకులు దేవుని పరిచర్ కడతా ఉన్నారు కాబట్టి ఎవరెవరు ఏ రీతిగా కడుతున్నారు అనేటువంటి సంగతి ప్రతి వారు కూడా గమనించారు. ఎందుకంటే దేవుని పరిచర్ కట్టబడ్డం అనేటువంటిది అది దేవుడు సంఘాన్ని కడతాడైతే, నీ జీవితం నీ బ్రతుకు ప్రభుకి ఇష్టమైనట్లయితే ఆ ప్రభు నిన్ను వాడుకొని ఆ పరిచర్లో ఒక భాగస్థుడిగా ఉంచి ఆ యొక్క పరిచర్ కట్టడానికి నిన్ను వాడుకుంటాడు. ఆ కృపది అది కూడా దేవుడు ఇచ్చేటువంటి కృప. అందుకే పౌలు అన్నాడు కదా, దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అనే శిల్పకారుని వల్ల నేను పునాది వేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రేమ వారులారా, దేవుని పరిచర్ కట్టడం అనేటువంటిది అది దేవుడిచ్చేటువంటి కృప. అది ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన బిడ్డల ద్వారా ఆయన పరిచర్ ఆయన సమయం ఆయన చిత్తాంతరంగా కట్టేటువంటిది అనే విషయాన్ని గమనించి ఆ పరిచర్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. గత 44 సంవత్సరాలుగా నేను దేవుని యొక్క పరిచర్లో ఉంటా ఉన్నాను. ప్రతినిత్యము నా హృదయాన్ని నా జీవితాన్ని ప్రభు సన్నిధిలో కుమరించుకుంటూ ప్రతినిత్యము కూడా ప్రభు సన్నిధిలో నేను చెప్పే బోధ కానీ నేను చేసే పని కానీ సమస్తాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో పరీక్షించుకుంటూ నా జీవితాన్ని పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ నేను పరిచర్ చేస్తా ఉన్నా 44 సంవత్సరాల నుంచి. ఈరోజు దేవుడు నా సాక్ష్యాన్ని నిలబెట్టాడు అంటే దేన్ని బట్టి నిలబెట్టాడు చెప్పండి, దేన్ని బట్టి నిలబెట్టాడు? నేను ఏదో గొప్పవాడిని మంచివాడిని నీతిమంతున్నా, నా జీవితంలో నా జీవితాన్ని నా ప్రభుకి ఇచ్చాను. ప్రతినిత్యము నా హృదయాన్ని ప్రభు సందులో కుమరించుకుంటా ఉంటాను. ప్రతినిత్యం నేను చెప్పిన బోధ ఏంటో అనుసరిస్తాను, అనుసరించి బోధిస్తాను తప్ప అనుసరించకుండా నేను బోధించడండి. అవసరమైతే నష్టపోతాను, అవసరమైతే అవమానం భరిస్తాను, అవసరమైతే నింద భరిస్తాను, కానీ దేవుని వాక్య సత్యాన్ని మాత్రం నేను తప్పిపోయేవాడిని కాదు. కనుక ఆ రీతిగా పరిచర్ చేయడాన్ని బట్టి ఈరోజు ఇన్ని సంఘాలు కట్టుబడ్డాయి, ఇన్ని మందిరాలు కట్టుబడ్డాయి, ఇంతమంది సేవకులు పనిచేస్తా ఉన్నారు, ఇంతమందితో పరిచర్య జరుగుతా ఉందంటే నా జీవితాన్ని నా ప్రభు. ఆఖరిగా మనం చూసినట్లయితే 7వదిగా కొలొస్సెలకు రాసిన పత్రిక 4:17 చదవండి. కొలొస్సెలకు రాసిన పత్రిక 4:17 మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుడని కనుక ప్రభు నెరవేర్చుటకు
దాని గురించి జాగ్రత్తగా నెరవేర్చటకు అంటున్నాడు. అనగా దేవుడు అప్పగించిన పని ఎట్లా చేయాలట? బాధ్యతతో చేయాలి ప్రియ, బాధ్యతతో చేయాలి. దేవుడు అప్పగించిన పనిని చాలా జాగ్రత్తగా దాని యొక్క బాధ్యతతో చేయాలి. ఈరోజు 43-44 సంవత్సరాలు దివారాత్రులు నేను చేసినటువంటి ఎంత బాధ్యతతో చేసినటువంటి పరిచర్య అనేది కొంతమంది అడగండి, పాత వాళ్ళని అడిగితే చెప్తారు ఎంత బాధ్యత. పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా విద్య చేసి ఎన్ని రకాలుగా ఎన్ని పరిస్థితులు, ఎంత తడపడి ఎంత బాధపడి ఎంత వేదన పడి ఎంతగా నేను పరిచయం చేసిన విషయం ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అందరికీ తెలుస్తుందా? ఇప్పుడు తెలియదు. కానీ దినాలు ఇక్కడ ఇంకా ఇంత బాధ్యతతో చేయమని ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నా జీవితంలో దేవుని యొక్క దేవుడు మొట్టమొదటిగా స్థానం, ఆ తర్వాత దేవుని యొక్క పరిచయం నెక్స్ట్ స్థానం, ఆ తర్వాత నా కుటుంబం మూడో స్థానానికి వస్తుంది. కనుక ఆయన అప్పగించిన పరిచయం జాగ్రత్తగా చేయడానికే జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఎంతమంది పరిచయం చేస్తున్నారు, ఒక వారం వస్తే ఒక వారం గుడికి రారు. కనుక జాగ్రత్త, 7 విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు చేసిన మేలను మర్చిపోకుండా బ్రతకాలి, దేవునికి అవిధేయులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి, దేవుని కృప తగ్గిపోకుండా జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత మన ఆలోచన చేసినట్లయితే వెనక్కి జారకుండా జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి లోక సంబంధమైనటువంటి పద్ధతుల్ని ఆచారాలని అవలంబించకుండా జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత ఆ రోజుగా మనం చూసినట్లయితే దేవుడు పరిచర్ని కట్టడంలో జాగ్రత్తగా ఉండాలి, పరిచర్ని జాగ్రత్తగా కొనసాగించడంలో జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటాడు కదా అపోస్తుల కార్యాలు 20:24 వచ్చిన తదుపరి ముగించుకున్నాను చూడండి, అపోస్తుల కార్యాలు 20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు అంటున్నాడు. ఏమన్నా చెప్పండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. ఇది పౌలు యొక్క అనుభవం ఎదుగుతా ఉన్నాడు. సైతం ప్రభు పరిచర్ కొరకు అప్పగించి తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి ప్రభు వారు ఇష్టపడతా ఉన్నాడు, పౌలు ఇష్టపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మన జీవితాల్లో ఆ రీతిగా ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయి ప్రభు కొరకు ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడి ఆయన అప్పగించిన పరిచర్య తుది శ్వాస వరకు కూడా కొనసాగించి ప్రభుకి మహిమకరంగా జీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా జీవించడానికి నా జీవితంలో నిత్యము నా ప్రార్థన ఆఖరి శ్వాస వరకు ప్రభు నీ సువార్త ప్రకటించుకుంటూ బ్రతికే కృప నాకు దయచేయనని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ రీతిగా నా జీవితంలో ప్రభు తన కృపనిస్తే ఆ రీతిగా ఆయన పరిచయం తుదమట్టించాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. అదే రీతిగా ప్రతి ఒక్క రాశి కూడా ఆ రీతిగా ఉన్నట్లయితే తప్పక మరి మన జీవితాన్ని ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ రోజులో సన్నిధి పరులు అతిశయ పరులు ఎక్కువైపోయి భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దినాల జీవితాల్లో దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కనబడతా ఉంది. పిల్లలు మనకి ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు ఏ విషయాలు జాగ్రత్త. అందుకే ఆ మాట కూడా యేసు ప్రభువు ఎప్పుడు చెప్పారంటే ఇదిగో ఆయన రాకడ సమీపంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అటువంటి కృప అటువంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.